वैसीपी की मरो शॉक तगिलिंदी आ पार्टी सीनियर नेता माजी एंपी मैसूरारेड्डी नेडु पार्टी की राजीनामा चेयनुन्नारु राजीनामा लेखनु जगन कु फैक्स लो पंपनुन्नारु मैसूरा तन भविष्यत् कार्याचरणनु ई रोजे प्रकटिंचबोतुन्नारु गत कोंतकालंगा आयन वैसीपी कार्यक्रमालकु पूर्तिगा दूरंगा उंटुन्नारु వైసీపీ కి మైసూర రాజీనామాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మైసూర ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఆయన వెళ్లిపోతూ ఏం కారణాలు చెప్పే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఋషి, గత కొంతకాలంగా మైసూర రెడ్డి వైసీపీకి దూరంగా ఉన్నారు. రాజ్యసభ సీటు త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఒక సీటు దక్కే అవకాశం ఉంది. అయితే ఆ సీటుకు సాయి రెడ్డిని జగన్ ఎంపిక చేశారు. అప్పటి నుంచి కూడా మైసూర రెడ్డి కొంచెం ముభావంగా ఉంటున్నారు, అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. గత డిసెంబర్ లో జరిగిన శీతాకాల సమావేశాల్లో కూడా ఆయన అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తా ఉండేవాడు పార్టీకి. సభలో జరిగే విషయాలకు సంబంధించి అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. జగన్ తీరు మీద కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్ నాయకుడు అయిన తనను ఉపయోగించుకోకుండా కొత్త వ్యక్తి అయిన సాయి రెడ్డికి రాజ్యసభకు అవకాశం ఇవ్వడం మీద ఆయన అసంతృప్తితో ఉన్నారు. అదే విషయాన్ని ఆయన తనకు అతి ముఖ్యమైన వాళ్ళ దగ్గర వెల్లడించారు. అయితే కొంతకాలంగా ఆయన టీడీపీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతా ఉంది. మైసూర రెడ్డి టీడీపీకి దగ్గరవుతున్నారు, దానికి సంబంధించి చర్చలు జరుగుతా ఉన్నాయని ప్రచారం జరుగుతా ఉన్న నేపథ్యంలో ఆయన తాజాగా జగన్కు లేఖ రావడం, పార్టీని వేడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తిరిగి ఆయన టీడీపీలో చేరడానికే ఇప్పుడు వైసీపీని వెడుతున్నారా, లేకపోతే మరేదైనా కారణం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే రాయలసీమ సమస్యలకు సంబంధించి ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ఒత్తిడి ఆలోచనలు అయితే మైసూర్ రెడ్డి దగ్గర ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆయన ప్రకటించబోయే ఈ భవిష్యత్ కార్యాచరణలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన తీసుకుంటారా, లేకపోతే టీడీపీలో తిరిగి జాయిన్ అవుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే వైసూర రెడ్డి సీనియర్ మోస్ట్ నాయకుడు, రాజశేఖర రెడ్డికి సమకాలికుడు. ఆయన పార్టీలో ఉంటూ ముఖ్యమైన సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తా ఉండేవాడు. అయితే జగన్ అవసరమైనప్పుడు మాత్రమే మైసూర రెడ్డి సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. కానీ మైసూర రెడ్డి ప్రతిసారి కూడా తన మీద ఆధారపడాలనుకునేవాడు, తన సలహాలు తీసుకోవాలి అని అనుకునేవారు. అందుకోసమే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వైసీపీ నేతలు చెప్తూ వచ్చారు. ఏదైనప్పటికీ ఈ రోజు మైసూర రెడ్డి ఈ జగన్కు రాస్తున్న లేఖలో సీనియర్లకు వీలు లేదు, సీనియర్ల సేవలను పార్టీ సరిగ్గా వినియోగించుకోవడం లేదని జగన్ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ చెబుతా ఉన్నారు. థ్యాంక్ యూ.